ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తెలంగాణలోనే అతిపెద్ద ఆలయమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కరోనా విలయ తాండవం ఆడుతోంది. రోజుకు ఇద్దరు ముగ్గురు కరోనాతో మృతి చెందుతున్నారు. ఇందుకు స్పందించిన మున్సిపల్ పాలక వర్గం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వాణిజ్య సంస్థలు తీయాలని, ఆ తర్వాత అన్ని దుకాణాలు మూసివేయాలని తీర్మానం చేసింది. కరోనా వ్యాధి విస్తరిస్తున్న సందర్భంగా పట్టణంలో మధ్యాహ్నం 2 గంటల నుండి దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాక్షిక స్వచ్ఛంద స్వీయ నియంత్రణను నిర్ణయించడం జరిగిందని, అత్యవసరం ఉంటే తప్ప ఇంటి నుండి వెళ్లవద్దంటూ మాస్క్లు తప్పకుండా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. పట్టణ ప్రజలకు మరియు దుకాణదారులకు తెలియజేయనేమనగా, సెకండ్ వేవ్ కరోనా వేవ్ ఎక్కువ ఉండడం కారణం వల్ల మున్సిపల్ పరిధిలో సెల్ఫ్ లాక్డౌన్ విధించడమైనది. షాప్ దుకాణదారులు స్వచ్ఛందంగా నీచ మీరు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరుచుకోగలరు. తిరిగి 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసేసుకోగలరని మున్సిపల్ కోరుతున్నారు.